హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన దీపావళి స్పెషల్ రెసిపీ అందరికీ ఇష్టమైన గులాబ్ జామున్ అది కూడా గోధుమ పిండి బెల్లం పాకంతో చాలా హెల్తీగా అసలు ఎంత బాగుంటాయి అంటే మీరు కొనుక్కొచ్చిన ప్యాకెట్తో చేసినట్లే ఉంటాయి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు ఖర్చు తక్కువ రుచి ఆరోగ్యం చాలా చాలా ఎక్కువ మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి దాదాపు రెండు కప్పుల దాకా గోధుమ పిండి వేసాను రెండు కప్పులకి కొంచెం తక్కువే ఉంటుంది నేనైతే ఈ కప్తో కొలిచాను కానీ మీరు ఏదైనా గ్లాస్తో కానీ గిన్నెతో కూడా కొలుచుకోవచ్చు ఇదైతే నేను డి మార్క్లో తెచ్చిన గోధుమ పిండి అంటే ప్యాకెట్ పిండి అనుకుంటారేమోనని చెప్తున్నాను ఇప్పుడు ఇందులోకి చిన్న స్పూన్ తోటి అర స్పూను బేకింగ్ సోడా అంటే సోడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిటికుడు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కనుక సోడా ఉప్పు వేయకపోతే ఉండలు గట్టిగా వచ్చేస్తాయి పాకం కూడా పీల్చవని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిక్కటి పాలు వేసుకొని కలుపుకోవాలి పిండిని నేనైతే ఇక్కడ పచ్చి పాలు వేస్తున్నానండి మీరు కావాలంటే కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవచ్చు ఈ పాలు కూడా ప్యాకెట్ పాలే ఇలా పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండి కంటే కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే క్రాక్స్ రాకుండా ఉంటాయి జ్యూస్ కూడా చక్కగా పీల్చుకుంటుంది ఈ గోధుమ పిండిలో మీరు పాలపిండి లాంటి కాస్ట్లీ పదార్థాలు కూడా వేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడు గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ కూడా మార్కెట్లో ఎట్లా లేదన్నా నూట ఇరవై పైనే ఉంటుంది పిల్లలకేమో ఇష్టం ప్రతిసారి అంత రేటు పెట్టి తేలేం కదా పైగా దానికంటే కూడా ఇది గోధుమ పిండితో చేస్తున్నావు కాబట్టి ఇది ఇంకా హెల్తీ ఇప్పుడు ఇందులో నూనె వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువే వేసుకోవాలి మూడు నాలుగు స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి అందరిలో ఉండదు కదా సో నేను నూనెతోటే చేసి చూపిస్తున్నాను చాలా తక్కువ ఖర్చుతోటి ఇంటిల్లు పాదికి గులాబ్ జామున్లు రెడీ అయిపోతాయి పిండి చూశారు కదా ఇంత సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకున్నాక దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి దీన్ని పక్కనుంచి వేయాలి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి జస్ట్ పాకం రెడీ చేసుకునేదాకా ఇప్పుడు పాకం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో ఏ కప్తో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తోటి బెల్లాన్ని మూడు కప్పులు వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి మూడు కప్పులు బెల్లం వేసుకోవాలి ఇంకొక కప్పు అయినా వేసుకోవచ్చు బెల్లాన్ని నేనైతే రెండు కప్పులే బెల్లం వేసి కొంచెం పాకం మిగిలి ఉంటే జిలేబీ పాకం అది కూడా బెల్లం పాకమే అది వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఎన్ని కప్పులైతే బెల్లం తీసుకున్నామో అన్ని కప్పుల నీళ్లు వేసుకోవాలి బెల్లము నీళ్లు సమానంగా అనమాట మీరు బెల్లం ప్లేస్లో చక్కెరైనా వేసుకోవచ్చు కానీ నేను బెల్లం హెల్తీ అని బెల్లంతో చేస్తున్నాను ఇప్పుడు ఇందులో పాకం మంచి ఫ్లేవర్ రావడానికి మూడు నాలుగు యాలకులను దంచి వేసుకోవాలి ఇంక దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ని లోలో పెట్టేస్తే బెల్లం కరుగుతూ ఉంటుంది ఈ లోపల మనం గులాబ్ జాముల్ని రెడీ చేసుకోవచ్చు జస్ట్ ఐదు నిమిషాలు కూడా పక్కన పెట్టలేదు నేను ఇప్పుడు ఒకసారి ఈ పిండిని కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి మన ఇష్టం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు బజార్ లాగా పొడుగ్గా చేసుకోవచ్చు లేదా మనం చేసుకున్నట్లే రౌండ్లైనా చేసుకోవచ్చు పిండిని చిన్న చిన్న ముద్దలు చేసేటప్పుడు ఒకసారి పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ చేయాలి ఆ తర్వాత పై పైన చక్కగా క్రాక్స్ లేకుండా రౌండ్గా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి కలిపేటప్పుడే నూనె ఎక్కువ వేసి కలిపాం కాబట్టి ఇక చేతికి నూనె రాసుకోవాల్సిన పని కూడా లేదు బాల్స్ చక్కగా వచ్చేస్తాయి బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు పాకం ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామా బెల్లం కూడా చక్కగా కరిగిపోయి పాకం కూడా ఉడికి గులాబ్ జామ్ పాకం మనందరికీ తెలుసు కదా జస్ట్ మనం వేసిన చక్కెర కానీ బెల్లం కానీ కరిగి కొద్దిగా స్టిక్కీగా అనిపిస్తే చాలు పాకం పలుసుగానే ఉండాలి గట్టిపడాల్సిన పనే లేదు పాకం కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని మరొకసారి బాల్స్ని చేతితోటి రౌండ్ చేసుకుంటూ వేసుకోవాలి నూనె గోరువెచ్చగానే ఉండాలి ఎక్కువ వేడి ఉండకూడదు నేనైతే కొన్ని బాల్స్ని మరొకసారి చేతితోటి రౌండ్ రౌండ్గా చేసి వేసాను కొన్ని అలానే వదిలేశాను అలానే వదిలేసినవి కొంచెం క్రాక్స్ వచ్చాయి కడాయిలో మరీ ఫుల్గా వేసుకోకుండా అవి ఫ్రీగా వేగటానికి కొంచెం ప్లేస్ ఉండేలాగే వేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉండాలి ఇవి వేగటానికి పెద్ద టైం కూడా పట్టదు కాబట్టి పక్కనే ఉండాలి ఇప్పుడు మంచి కలర్ వచ్చేసే కదా ఇంక వీటిని తీసేయచ్చు నేనైతే మొత్తంగా ఒక కప్పు పిండి కూడా వేయలేదండి కానీ ముప్పై దాకా గులాబ్ జామున్లు అయ్యాయి వేగాక సైజు కూడా డబుల్ అయ్యాయి కదా ప్యాకెట్ పౌడర్ కంటే కూడా గోధుమ పిండితో చేసినవి బల్లె వచ్చాయి కదా కలర్ చూస్తానికే కదండి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి ఇప్పుడు మిగతా బాల్స్ కూడా ఇందులో వేసేస్తాయి ఈ లోపల ఇవి వేగుతూ ఉంటాయి ఫస్ట్ వాయి వేగే లోపల వీటిని మరోసారి నేను రౌండ్గా బాల్స్లా చేశాను ఈ వేగినివి ఇప్పుడు పాకంలో వేసేయాలి పాకం కూడా వేడిగానే ఉండాలి చూస్తానికి భలే ఉన్నాయి కదా నూరూరు పోతుంది కదా మనం ఏం చేసుకున్నా మామూలు రోజుల్లో ఎలా ఉన్నా సరే పండక్కి అందరు తింటేనే మనకు ఆనందం అందుకే గోధుమ పిండి బెల్లంతో ఇలా సింపుల్గా గులాబ్ జామున్ ట్రై చేశాను చాలా బాగా కుదిరినాయి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నూనెలో వేసిన జామున్లు వేగా లేదో చూద్దాం ఇవి ఇప్పుడిప్పుడే కలర్ వస్తున్నాయి అన్నట్లు నేను అవి తీసే ముందే స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం నూనె వేడి తగ్గుతుంది కదా తర్వాత ఈ బాల్స్ వేసాక మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను ఇవి కూడా మంచి కలర్ వచ్చాయి కదా తీసేద్దాం ఇవైతే క్రాక్స్ రాలేదు అందుకే నూనెలో వేసే ముందు ఇంకొకసారి రౌండ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా పాకంలో వేసేయాలి ముందు వేసినవి ఆల్రెడీ పాకం పీల్ అప్పుడే పాకంలో మునిగిపోయి కలర్ కూడా తెలుస్తుంది కదా మనకి పీల్ చేసినట్లు నేనైతే ఆగలేనండి వేడి వేడి జామున్ టేస్ట్ చేయాల్సిందే సో ఒకటి తీసేసి పాకం పీల్ చేయలేదో చెక్ చేసి కట్ చేసి చూపిస్తాను మీకు కూడా చూసారా అప్పుడే రెండు మూడు నిమిషాల్లోనే పాకం చక్కగా పీల్ చేసాయి ఇవి తినటానికి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు వెంటనే తినేయచ్చు నేనైతే తినేసాను సూపర్గా ఉన్నాయి అమృతంలా ఉన్నాయి ఇక వెంటనే బౌల్లో కూడా తీసేశాను వేడి వేడి జామున్ తింటుంటే పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా సూపర్గా ఉన్నాయి టేస్ట్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మీకు పాకం ఎంత చక్కగా పీల్చాయో మీరు కూడా ఈ దీపావళికి తప్పకుండా ట్రై చేయండి ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి ఎంజాయ్ చేయండి అన్నట్లు మీకు తెలుసా టపాసులు కాల్చాక స్వీట్ తింటే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదంట పండగప్పుడే కాదండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గులాబ్ జామున్లు ఇలా తయారు చేసుకొని గోధుమ పిండితోటి తినేసేయండి ఇక మీరు ప్యాకెట్ పిండి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గులాబ్ జామున్లు ట్రై చేశాక ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్తారు కదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకొని రోజు ఫాలో అవ్వండి మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ తోటి మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ హ్యాపీ దివాలి